అంతర్ముఖానికి స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్ అహం సంతృప్తి. అసలు మనం ఎందుకు బతుకుతున్నాం? ఆనందం కోసం బతుకుతున్నాం, అందులో డౌట్ ఏం లేదు. ఉదాహరణకి మనం సినిమాకి వెళ్దాం అనుకున్నాం, టికెట్ దొరుకుతాయో దొరకం అనుకుంటున్నాం, వెళ్ళేంత టికెట్ దొరికింది, అది ఆనందం. అలాగే మనం రిజల్ట్స్, పరీక్ష రిజల్ట్స్ వచ్చినాయి, పేపర్ చూసుకున్నాం, ఫస్ట్ క్లాస్, సంతోషం. ఆనందం, సంతోషం, ఇలా వీటినే మనం బేస్గా చేసుకుని బతుకుతూ ఉంటాం. అయితే ఆనందం వేరు, సంతోషం వేరు. సంతోషం అంటే చిన్న చిన్న అనుభవాల ద్వారా వచ్చేది సంతోషం. సినిమా టికెట్ దొరకటం, పరీక్ష పాస్ అవ్వటం, మంచి భోజనం, ఇవన్నీ ఆ పని అయిపోగానే భలే సంతోషంగా ఉంటుంది. అలా నిరంతరం కంటిన్యూస్గా సంతోషంగా ఉండటాన్ని ఆనందం అంటారు. నిరంతరం సంతోషంగా ఉండటాన్ని ఆనందం అంటారు. ఇదేమి డెఫినేషన్స్ నేను సృష్టించినవి అంటే జస్ట్ నేను అనుకుంటున్నాయి, రకరకాల డెఫినేషన్స్ ఉండొచ్చు. నా ఉద్దేశంలో నిరంతరం సంతోషంగా ఉండి, ఒక సంతోషం తర్వాత ఒక సంతోషం, ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాను సంతోషం, ఇది అయిన తర్వాత ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ ఉంది సంతోషం, అన్నీ సంతోషాలే. ఇవన్నీ కలిస్తే వచ్చేది ఆనందం. ఈ ఆనందంలో మళ్ళీ రకరకాలు ఉన్నాయి, ఆత్మానందం, బ్రహ్మానందం, రకరకాల ఆనందాలు ఉంటాయి అన్నమాట. పీక్ బ్రహ్మానందం, ఆత్మానందం అయిన తర్వాత అందరూ బాగుండాలనుకోవటం, అవతల వాడి ఫస్ట్ క్లాస్ వస్తే కూడా సంతోషించడం, ఇలా రకరకాల మెట్లు ఎక్కుతూ ఉంటే సంపూర్ణమైన ఆనందం. ఈ మనుషులు బతికే స్టేజ్లో ముఖ్యంగా బాల్యం నుంచి బ్రతుకు స్టార్ట్ అవుతుంది అనుకుంటే, ఈ సంతోషాలు బాల్యంలో రెండు రకాలుగా ఉంటాయి. ఉదాహరణకి దీని ఈగో సాటిస్ఫాక్షన్, ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. ఈ బొమ్మ చూడండి. ఈగో సాటిస్ఫాక్షన్ అనేది రెండు రకాలు, పాజిటివ్, నెగిటివ్. మళ్ళీ పాజిటివ్లో గెలుపు, ఓటమి, నెగిటివ్ కూడా నిరర్థక గెలుపు, నిరర్థక ఓటమి. చూశారు కదా, ఫస్ట్ ఈగో సాటిస్ఫాక్షన్ రెండు రకాలు, పాజిటివ్, నెగిటివ్. పాజిటివ్ అంటే ఏంటంటే, ఒక చిన్న కుర్రోడు ఉన్నాడు, పరీక్షల్లో మంచి మార్కులు వస్తున్నాయి, వాడిని పక్కింటి వాడికి పరిచయం చేస్తున్నప్పుడు తల్లిదండ్రుల మొహంలో ఒక రకమైన వెలుగు కనబడుతుంది, కళ్ళల్లో మెరుపు కనబడుతుంది. స్కూల్లో టీచర్ వాడిని ఎప్పుడు వాడిని చూసి నేర్చుకుంటారా అంటుంటాడు. ఇదంతా పాజిటివ్. ఒకడు రన్నింగ్ రేస్లో ప్రైజ్ వచ్చింది, లేకపోతే కాలేజీ తరఫున యూనివర్సిటీకి వెళ్ళి ప్రైజ్ సంపాదించుకొచ్చాడు, లేదా ఒక మంచి వీణ వాయించాడు, లేకపోతే ఒక అమ్మాయి పాట బాగా పాడింది, అందరూ చప్పట్లు కొట్టారు. దిస్ ఇస్ ఆల్ కాల్డ్ పాజిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్. నేను ప్రతి మీటింగ్లో చెప్తూ ఉంటా, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచభక్ష పరమానాలు, ప్రతి దాంట్లో చెప్తూ ఉంటా. ఈ చప్పట్లు అనేవి అవతల వాడికి బలి బూస్టింగ్ ఇస్తాయి. ఈ బూస్టింగ్ ఎలా వస్తుంది? నేను చెప్పినట్టే, నీకు ఏదన్నా ఒక రంగంలో ప్రవేశం ఉండి, ఒక గేమ్లో ప్రవేశం ఉండి, లేదా మార్కులు బాగా వస్తే చాలామంది మెచ్చుకుంటారు. నువ్వు రోడ్డు మీద వెళ్తూ ఉంటే నీ పక్కింటి వాళ్ళు తమ పిల్లలకి నేను చూపించి అలా బతకాలరా బతుకంటే అన్నారనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ పాజిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్. ఈ పిల్లలు పెద్ద అయిన తర్వాత తమని తాము ఎక్కువ ప్రేమించుకుంటారు ఈ చప్పట్ల కోసం. వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతూ ఇంకా సాధించాలి, ఇంకా సాధించాలి, ముందు ఊరు, కాలేజీ, నగరం, డిస్ట్రిక్ట్, యూనివర్సిటీ, కంట్రీ, తర్వాత ఒలింపిక్స్, ఇలాగా వెళ్ళిపోతూ ఉంటారు. దీన్ని పాజిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. వీళ్ళు బతికే బతుకుని ఏకాంతం అంటారు. ఏకాంతం అంటే నిన్ను నువ్వు ప్రేమించుకుంటూ నీలో ఏ కళలో నీకు ప్రవేశం ఉందో దాన్ని ప్రేమించుకుంటూ బతకటం ఏకాంతం. ఇది పాజిటివ్. ఇంక మళ్ళీ నెగిటివ్కి వద్దాం. నెగిటివ్కి వస్తే 10th క్లాస్ వచ్చే వరకు, లేకపోతే 8th క్లాస్ వచ్చేవరకు, జాగ్రత్తగా వినండి పేరెంట్స్, జాగ్రత్తగా వినండి, 8th క్లాస్ వచ్చే వరకు ఏమాత్రం చప్పట్లు అంటే వాడు దేంట్లోనూ ప్రవేశం లేదు, మార్కులు రావు, ఎప్పుడు టీవీ చూస్తూ ఉంటాడు, లేకపోతే సెల్ ఫోన్లో చూస్తూ ఉంటాడు, ఇంకే పని చేయడు, ఏదో బతుకుతున్నాం కాబట్టి బతుకుతున్నాం అంటాడు, వాడికి ఎక్కడా చప్పట్లు రావు, వాడిని అందరూ గేలి చేస్తూ ఉంటారు, లేదంటే అసలు పట్టించుకోరు, వాడికి బృందం ఉంటుంది. దీన్ని నెగిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. వీళ్ళు 12 ఏళ్ళు దాటిన తర్వాత ఇంకేం చేయాలో తోచక ఈ సెల్ గేమ్స్, పబ్జీలు ఇవి అంటారు కదా, అవన్నీ ఆడుతూ ఉండి అందులో ఉన్న అచీవ్మెంటే అచీవ్మెంట్ అనుకుంటారు. ఎప్పుడు చాటింగ్ చేయటం, నీలాంటి బేవర్సగాడు నిన్ను గుర్తించాడు, మీ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు గంటల తరబడి, నీకు వాడు విజయం, వాడికి నువ్వు విజయం, ఇద్దరు బేవర్సగాళ్ళే. దీన్ని నెగిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్ అంటారు. వీళ్ళు కానీ పెద్దయి ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళు దాటిన తర్వాత రెండు రకాలుగా మారుతారు, డబ్బు ఉన్నోళ్ళు, డబ్బు లేనోళ్ళు. ఈ డబ్బు లేని నెగిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్ ఉన్నోళ్ళు డబ్బు ఉన్నోళ్ళ క్వార్టరీలో చేరుతూ ఉంటారు ఫ్రెండ్స్గా, అంటే వాడికి షోడా సీసాలు ఎప్పుడు దగ్గర నుంచి ఏదైనా అవ్వచ్చు, వాడి చుట్టూ భయం చేస్తూ ఉంటారు. ఈ డబ్బు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే స్వాపింగ్, బైక్కి 2 చేతులు వదిలేసేసి నడపడం, బాటిల్ ఎత్తుకొని కిందకి దింపకుండా తాగటం,
ఇవన్నీ గెలుపుకి ఉదాహరణలుగా అనుకుంటారు. నెగిటివ్ ఈగో సాటిస్ఫాక్షన్, వీళ్ళ చుట్టూ ఉన్న క్వార్టరీ వీళ్ళు ఏం చేసినా చప్పట్లు కొడుతూ ఉంటారు, అదే గెలుపు అనుకుంటారు. సో ఫస్ట్ ఈజ్ ఈగో సాటిస్ఫాక్షన్, దట్ ఈజ్ అప్ టూ టైప్స్, పాజిటివ్ అండ్ నెగిటివ్. పాజిటివ్లో మనుషులు రెండు రకాలుగా బయలుదేరుతారు, అంటే తమ యొక్క విద్వత్తును పెంచుకుంటూ మరిన్ని చప్పట్ల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. నెగిటివ్గా ఉన్నవాళ్ళు ఒక క్వార్టరీ ఏర్పరచుకొని ఈ రావే పార్టీలు అవే అంటారు కదా, ఆ పార్టీలకు వాటికి వెళ్ళటం, సిగరెట్లు విపరీతంగా తాగటం, అంటే తమ యొక్క ఐడెంటిటీ క్రైసిస్, తమ గర్ల్ ఫ్రెండ్స్ తాలూకు లిస్టుని తమ యొక్క గెలుపుగా భావిస్తారు. నాకు ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే నేను అంత గొప్పవాడిని, వాడికి ఇంకే ఏ విధమైన విజయమూ ఉండదన్నమాట, ఏదో రకంగా బొట్లో పడేసేసి. వీళ్ళు ఎక్కువ తన గర్ల్ ఫ్రెండ్స్ గురించి ఫ్రెండ్స్తో ఎక్కువ మాట్లాడుతుంటారు, పలానా అమ్మాయి నా ఫ్రెండ్ రా, పలానా అమ్మాయి ఫ్రెండ్ రా అని ఎక్కువ వీళ్ళు. దీర్ ఇస్ నథింగ్ ప్రొడక్టివ్ ఇన్ దెమ్. ఇది ఈగో సాటిస్ఫాక్షన్ గురించి. ఇది ఇలాంటి మనుషులు స్లోగా మిసెంత్రోప్ మనస్తత్వాన్ని పెంపొందించుకుంటారు. తల్లిదండ్రులను ఎదిరించడం, ఏదన్నా పక్క వాళ్ళు కానీ ఎవరైనా టీచర్స్ కానీ ఒక మంచి మాట చెప్తే ఆ నీకేం తెలుసు అనుకోవటం, ఇదంతా ఎక్కువైపోతుంది. దీనికి అంతటికి కారణం ఐఆమ్ ఓకే యు ఆర్ నాట్ ఓకే, అంటే నేను బాగున్నాను నువ్వే బాగాలేవు, నువ్వు బాగాలేకపోవటం నీ తప్పు, నాకు నేను హుక్కా తాగుతాను నీకేం నష్టం, నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా నువ్వేమున్నావు ఆరోగ్యంగా, నేను ప్రేమలో పడ్డాను నీకు ఈర్ష్య నేనంటే, నేను ప్రేమలో పడ్డాను తప్పేమిటి, నేను చిరిగిపోయిన జీన్స్ ప్యాంట్ వేసుకుంటాను అది నా ఇష్టం, ఏం చెప్పినా సరే నేను పట్టిన కుందేటికి మూడే కాళ్ళు అనుకునేవాళ్ళు ఇలాగ వ్యక్తిత్వం లేని మనుషులుగా తయారవుతూ ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్నే వచ్చింది ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక అమ్మాయి అబ్బాయి బెడ్రూమ్లో ఉంటారు, ఆ టైంకి బయట కాలిక్ బెల్ మోగుతుంది, అమ్మాయి కంగారు పడిపోతుంది, వాళ్ళ బెడ్రూమే అది, తలుపు తీస్తే బయట నాన్న నిలబడి ఉంటాడు లోపలికి వస్తాడు, ఈ బెడ్ మీద ఉన్న కుర్రోడు గవుకుని తలుపు చాటుకు వెళ్ళి నిలబడతాడు, ఏమ్మా ఏ నాన్న ఎందుకు వచ్చావు ఏంటి ఏంటి కంగారు పడుతూ అడుగుతూ ఉంటే ఆ వెనకాల తలుపు వెనకాల కుర్రోడి సెల్ ఫోన్ మోగుతుంది, టప్పని చూస్తాడు ఫాదర్, వాడు చెమటతో పట్టేస్తుంది, గవుక్కు దగ్గరికి వెళ్ళి వాడి చేతిలో ఫోన్ తీసుకుంటాడు, భలే ఉంది ఈ ఫోను ఎంత అందంగా ఉందో ఎంతరా ఇది అని అడుగుతాడు. ఇది వ్యక్తిత్వం లేకపోవటం. అంటే నీ కూతురుతో ఒక అబ్బాయి నీ బెడ్రూమ్లో ఉండగా వాడి ఫోన్ చూసి నీ బాధ్యత మర్చిపోయి నువ్వు వాడిని తిట్టడంగా తిట్టదో ఏంది అది తర్వాత సంగతి, ముందు సెల్ ఫోన్కి పట్టడం ఏంటి నువ్వు, ఇది వ్యక్తిత్వం లేకపోవటం అంటే. ఇలాంటివి ఎన్నో జరుగుతూ ఉంటాయి. నువ్వు ఆఫీస్లో నువ్వు ఏదో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నావు, నీకు జీతం ఇస్తున్నది ఫ్యాక్టరీలో పనిచేయటానికి, బయట హీరో షూటింగ్ జరుగుతుంది, ఏదో రకంగా షూటింగ్ వెళ్ళిపోయి అక్కడ నిలబడ్డావు వన్ అవర్ పాటు, నీ కర్తవ్యం పనిచేయటం, నీ యొక్క మనసు చెప్తోంది షూటింగ్ చూడమని, మనసు చెప్పినట్టు షూటింగ్ చూస్తే తప్పు కదా అది, నీ కర్తవ్యం నేను చేయట్లేదని. ఇదేదో పెద్ద ఎగ్జాంపుల్ కాదండి, చాలా చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇలాగ కొద్ది కొద్దిగా మన జీవితాల్లోకి ఈ నైరాశ్యము వ్యక్తిత్వం లేకపోవటం ప్రవేశిస్తూ ఉంటాయి. మొన్న సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూ చేశాను, సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూ నేషనల్ ఛానల్లో సల్మాన్ ఖాన్ ఇంటర్వ్యూలో చెప్తాడు, నాకు గణేష్ అంటే చాలా ఇంట్రెస్ట్, చాలా చిన్నప్పుడు ఫ్రెండ్, మా ఇంటికి ఎప్పుడు వచ్చినా అందరూ గౌరవంగా చూస్తారు అన్నాడు సల్మాన్ ఖాన్. యాంకర్ అడిగిందో అడిగాడు సంథింగ్, ఎందుకు అతనంటే అంత గౌరవం అంటే, నాకు చిన్నప్పుడు గంట ముందే క్వశ్చన్ పేపర్ రిలీజ్ చేసేవాడు అతను, లీక్ చేసేవాడు నాకు అన్నాడు. ఇదే గొప్ప విషయం, ఒక నేషనల్ ఛానల్లో కొన్ని కోట్ల మంది ప్రజలు చూస్తున్నప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ చేయటం అనేది ఒక గొప్ప అనుభవంగా చెప్పుకుంటున్నాడు అతను, తప్పు కదా. ఇలాంటి చిన్న చిన్న విషయాల నుంచి మన వ్యక్తిత్వం బయటపడతాయి. Thank you very much.